కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటిలో అమరావతిలోని భువనేశ్వర పీఠాధిపతి కమలానంద భారతి పర్యటించారు. యాగంటి క్షేత్రంలో బసవన్న సన్నిధిలో దూలస్తంభం విరిగి పక్కకు వరిగింది. దీంతో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ మైనింగ్ దేవాలయానికి ముప్పుగా వాటిల్లిందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన స్తంభం కింద పడకుండా దేవాదాయ శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు తూతూ మంత్రంగా సపోర్ట్గా పైపులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాగంటి పరిసరాల్లో అక్రమ మైనింగ్ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే హిందూ దేవాలయాల ప్రతిష్టాపన, పీఠాధిపతిగా ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తున్నామని స్వామీజీ కమలానంద భారతి అన్నారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన యాగంటి క్షేత్రం భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ సంస్కృతి, దేవాలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన సూచించారు. బసవన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం, ప్రాచీనమైన దేవాలయం, ఆర్కియాలజీలో ఉంది. పురావస్తు శాఖలో పగుళ్ళు కావచ్చు, నెర్రెలు కావచ్చు, కదలికలు కావచ్చు, వీటిని గురించి అధ్యయనం చేస్తూ దానితో పాటుగా మైనింగ్ అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా తలెత్తుతోన్నది. కాబట్టి అనుమతి లేని మైనింగ్ కావచ్చు, ఇటువంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని నిషేధించటం, ఎవరైతే హిందువులు భక్తులు దేవాలయాలకు వస్తున్నారో కేవలం పూజ చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా దేవాలయము, దేవాలయం చరిత్ర, ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఇక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మంచి చెడ్డలేంది, ఇది సగటు హిందువు అధ్యయనశీలిగా మారాల్సిన అవసరం ఉంది. వారసత్వాన్ని గురించి తెలుసుకుని గర్వపడేటువంటి మనస్తత్వం హిందువులు పెంపొందింపు చేసుకోవాలి.